आंध्र प्रदेश राष्ट्र विद्युत उद्योग ऐक्य कार्याचरण समिति पिलुपु मेरकु ई वर्षाकाल समावेश में विद्युत सवर्ण चट्टम 2002 बिल्लुनु पार्लमेंट्लो प्रवेशपेट्टालनी केंद्र प्रभुत्वं आलोचिस्तुन्न कारणंगा राष्ट्रम मरियु जिल्ला जेएसी पिलुपु मेरकु रामचंद्रपुरं डिविजन आफीस वद्द भोजन विरामं समयंलो निनादालतो कूडिन आंदोलन कार्यक्रमं चेपट्टारु। ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ను ప్రైవేట్ పరం చేస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగి రైతులపై ప్రజలపై చాలా భారం పడుతుందని, ఈ నిరసన మా కోసం కాదని ప్రజల కోసమని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుల చైర్మన్ ఎంఎస్వి వెర్రయ్య, కన్వీనర్ వియు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। అందరికి నమస్కారం అండి। ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి కారణం ఏమిటంటే మన కేంద్ర ప్రభుత్వం 2022 విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కనుక ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ తరపున ఎలక్ట్రిక్ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతుంది। ఎందుచేతంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే విద్యుత్ ఉద్యోగులకే కాకుండా రైతులకు ప్రజలకు అందరికీ కూడా నష్టం కలిగే వాడిల్తుంది। ఎందుచేతంటే సబ్సిడీలు అన్నీ కూడా పోయి మొత్తం యూనిట్ రేట్లు కూడా పెరగడం జరుగుతుంది। అంతే కాకుండా ఈ యొక్క పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెడితే ఈ యొక్క వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా ప్రైవేట్ పరం పోయి మేము ఇప్పుడు అయితే రూపాయి 45 245 3.5 అలా యూనిట్కి అందించడం జరుగుతుంది। అదే ప్రైవేట్ పరంలోకి పోతే డైరెక్ట్ 8 రూపాయలు కూడా వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు। దీన్ని ఎవరు కూడా అడ్డుపెట్టడానికి ఎవరు సరిపోరు। అందుకారణంగా మేము ఈ యొక్క బిల్లును వ్యతిరేకించడం జరుగుతుంది। అంతేకాకుండా ఈ బిల్లును మన స్టేట్ గవర్నమెంట్ తరపున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బిల్లును వ్యతిరేకించి పార్లమెంట్ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాకుండా సహకరించాలని కోరుకుంటున్నాం। అది అంతేకాకుండా మాకు మేము ఈ కార్యక్రమాలను తలపెట్టడానికి కారణం ఏమిటంటే మేము మా హక్కుల్ని మా సంస్థని కాపాడుకోవడానికి తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ కాదని మీ మీడియా పక్కంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రాంధ్రపురం డివిజన్ మరి కన్వీనర్గా జేఏసీలో ఉన్నాను। మరి రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వం ఏమైతే మాకు పిలుపునిచ్చిందో పిలుపుని అందుకుని మరి రాంధ్రపురం డివిజన్ ఆఫీస్ దగ్గర మేమందరం కూడా కార్మిక సోదరులం, మరి ఉద్యోగస్తులు అందరూ కూడా విద్యుత్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో మరి పార్లమెంట్లో 2022 విద్యుత్ చట్టవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు। మరి కేంద్రం ఏమైతే ఈ ప్రైవేట్ ఈ విద్యుత్తును ప్రైవేట్ పరం చేయాలని మరి ఎలాగైతే ఆలోచిస్తుందో దాన్ని మరి ఈ చట్ట సవరణ బిల్లును ఎదుర్కొని మరి దానిని ఆప్ చేయాలని విద్యుత్ సంఘాలు అలాగే ప్రజలకు కూడా చాలా నష్టం కూడా జరుగుతుంది। మరి ఎస్సీఎస్టీకి రావాల్సిన సబ్సిడీలు అలాగే దోబీఘాట్లకు ఉన్న సబ్సిడీలు అలాగే రైతులకు ఇస్తున్న సబ్సిడీలు ఇవన్నీ కూడా మనం కోల్పోయే పరిస్థితి ఉంది। కాబట్టి ఈ చట్ట సవరణ బిల్లును మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలతో సుద్దాగా మరి మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించడం జరిగింది। వారందరూ కూడా మరి బిల్లును వ్యతిరేకించి మరి విద్యుత్ డిపార్ట్మెంట్ని అందరిని కూడా మరి కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।